కలెక్టర్ ఎన్నికల ఫలితాలు వచ్చి నెల దాటింది. అయినా కొత్తగా ఎన్నికైన వాళ్ళని ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ప్రమాణ స్వీకారం కూడా ఇంకా జరగలేదు. దీని గురించి ప్రమాణ స్వీకారం చేయబోయే కార్పొరేటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిహెచ్ఎంసీలో అంగి ఏర్పడడంతో కొత్తగా ఎన్నుకోబడ్డ కార్పొరేటర్లకు ప్రమాణ స్వీకారం చేయించడం లేదు అధికారులు. అంతేకాదు, కొత్తగా ఎన్నుకోబడ్డ కార్పొరేటర్లకు పదవి లేదు, పని లేకుండా పోయింది. ఫిబ్రవరి 10 వరకు పాత పాలక మండలికి సమయం ఉండడంతో స్టాండింగ్ కమిటీలో అడ్డవుల నిర్ణయాలు తీసుకుంటూ అందిన కాడికి దండుకుంటున్నారు స్టాండింగ్ కమిటీ మెంబర్స్. డిసెంబర్ 4 ప్రకటించిన జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి మెజారిటీ రాలేదు. 150 డివిజన్లలో టీఆర్ఎస్ 56, బీజేపీ 48, ఎంఐఎం 44, కాంగ్రెస్ 2 డివిజన్లలో గెలిచాయి. ఇటీవల లింగోజిగూడ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ ఆకుల రమేష్ గౌడ్ కరోనాతో మృతి చెందడంతో బీజేపీ ప్రస్తుత బలం 47 చేరింది. జీహెచ్ఎంసీలో ఎవరికీ పూర్తిస్థాయిలో మెజారిటీ రాకపోవడంతో హంగు తప్పేలా లేదు. అటు ప్రస్తుత పాలక మండలి గడువు ఫిబ్రవరి 10 వరకు ఉందంటూ తెలంగాణ ప్రభుత్వం కొత్త పాలక మండలి ఏర్పాటు చేయడం లేదు. దీంతో కొత్త పాలక మండలి ఏర్పాటుకు బీజేపీ ఆందోళనలు చేస్తోంది. ఇప్పటికే ట్యాంక్ బండ్పై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇవ్వడంతో పాటు ప్రగతి భవన్ను కూడా బీజేపీ కార్పొరేటర్లు ముట్టడించారు. కొత్త కార్పొరేటర్లకు అధికారాలు ఇవ్వక, పాత కార్పొరేటర్లు పనిచేయక జీహెచ్ఎంసీలో పాలన పడకేసింది. నగరంలో ఎక్కడ చెత్త అక్కడే పేరుకుపోతోంది. ప్రజా సమస్యలను పరిష్కరించే నాదుడే కనిపించడం లేదు. మరోవైపు ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని స్థితిలో బల్దియా ఖజానా మొత్తం ఖాళీ అయింది. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు తెలంగాణ ప్రభుత్వం బల్దియా పారిశుద్ధ్య కార్మికులకు పెంచిన 3,000 జీతం కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. దీంతో జీతాలు ఇవ్వాలని పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన బాటపట్టారు. అధికారుల నుంచి కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. మా ప్రమాణ స్వీకారం కార్యక్రమం కూడా ఇంతవరకు చేయలేదు. చేయకపోగా ఇక్కడున్న కమిషన్లు వచ్చే వర్క్లు ఏవైతే ఉంటాయో విపరీతమైన వర్క్స్ ఇప్పుడు స్టార్ట్ చేశారు. అన్ని పనికిరాని వర్క్స్, డబల్ వర్క్స్, ఆ వేస్ట్ కాలనీ వాళ్ళకు కూడా ఉపయోగం లేని వర్క్స్ అన్నీ కూడా చేసుకుంటా డబ్బులు వృధా చేసుకుంటా వాళ్ళ కమిషన్లు కకృతి పడి ఇంకా 4 రోజులు ఏం చేశారో మొత్తం ఖజానా అంతా కూడా ఖాళీ చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఎన్నో సమస్యలు ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ కృష్ణానగర్కి వచ్చిన ఎన్నో సమస్యలని ఆ సమస్యని నిష్పెట్టేసి వేరే వర్క్స్ అన్నీ వాళ్ళు చేసుకోవడం జరుగుతుంది. మరి ఈ నియంత ప్రభుత్వం మళ్ళీ వాళ్ళు గెలిచుంటే ఈ పార్టీకి వాళ్ళు వర్క్లో దిగిపోయేవాళ్ళు, వాళ్ళు ప్రమాణ స్వీకారం అయిపోయేది, కౌన్సిల్ మీటింగ్ పెట్టేవాళ్ళు. ఇప్పటివరకు కౌన్సిల్ మీటింగ్ ఎప్పుడు పెడతారు ఏంటి అనేది ఒక సమాచారం ఇవ్వలేదు మాకు. ప్రజా సమస్యలను పట్టించుకోని పాత కార్పొరేటర్లు కమిషన్లు వచ్చే పనులు మాత్రం చేసుకుంటున్నారు. ప్రతి డివిజన్లో వేసిన రోడ్లపైనే మళ్లీ రోడ్లు వేస్తూ కమిషన్లు దండుకుంటూ ఖజానా ఖాళీ చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ తీరు మరీ దారుణంగా ఉంది. స్టాండింగ్ కమిటీలో ప్రస్తుతం ఉన్న 15 సభ్యులు టీఆర్ఎస్, ఎంఐఎంకు చెందినవారే. వీరిలో మొన్నటి ఎన్నికల్లో 6 ఓడిపోయారు. అయినా ప్రతి గురువారం జరిగే స్టాండింగ్ కమిటీ మీటింగ్లో పాల్గొని కోట్ల రూపాయలు మంజూరు చేసుకుంటున్నారు. స్టాండింగ్ కమిటీ సభ్యులకు ఒక్కొక్కరికి 160,000 రూపాయలు విలువ చేసే ఐఫోన్ ఇవ్వాలని తీర్మానం కూడా చేశారు. అయితే మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ స్టాండింగ్ కమిటీ సభ్యుల ఐఫోన్ కోరికలకు అడ్డుకట్ట వేశారు. ఒక్కొక్క ఐఫోన్ వచ్చేసి 130,000 రూపాయల ఐఫోన్ని 12 ఫోన్లు ఏకపక్షంగా శాంక్షన్ చేసుకొని ఫోన్లు ఇద్దామనుకున్నారు. కానీ ఆ సమయంలో స్టాక్ దొరకక ఒకరోజు సమయం వచ్చింది. ఈ ఒకరోజు సమయంలో ఇటు మీడియా కానీ మిత్రులు కానీ ఇటు మా పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు అందరూ కూడా విమర్శలు చేయడంతో ఆ పథకాన్ని, ఆ కార్పొరేటర్లకు ఐఫోన్ పథకం దాని పేరు, ఆ పథకాన్ని పక్కన పెట్టేశారు. ఇప్పుడైతే చెప్పలేము, ఫిబ్రవరి 10 లోపల శాంక్షన్ అయితే జరిగిపోయింది. ఇటు మీడియా మిత్రులకు కానీ ఇటు మేము కార్పొరేటర్లకు కానీ ఎవరికి తెలియకుండా లోపల ఈ తతంగం ఇంకా నడుస్తున్నది. పాత కార్పొరేటర్లు ఎలాగూ పనిచేయడం లేదు. తాము చేద్దామనుకున్నా అధికారులు వినడం లేదని బీజేపీ కార్పొరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త పాతవారి మధ్య సామాన్య జనం సమస్యలతో సతమతమవుతున్నారు. ఓడిన కార్పొరేటర్లు అధికార కార్యక్రమాల్లో పాల్గొంటుంటే
అసలు ఏమన్నా కొద్దిగా బుద్ధి జ్ఞానం ఉండాలి కదా, మీ కార్యకర్తలకు ఆలోచన ఉండాలి కదా. ఓడిపోయినాక కూడా ఈ యొక్క అధికార లాలత్వము, అధికార ఇదంటే ఒక విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. ఈ 2 నెలల్లో ఇల్లు కట్టుకున్న వాళ్ళని బెదిరిస్తున్నారు, రకరకాల కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారు. ఏమనంటే మేము ఓడిపోయినాం, మమ్మల్ని ఎవడేమి చేయలేడు, రాబోయే అధికారం కూడా మాదే అని చెప్పి మాట్లాడుతున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, ప్రజలు ఇచ్చిన మాకు మ్యాండేటర్ని మీరు గౌరవిస్తారా లేదా? మీరు గౌరవించి మీకు కనీస మానత్వలలో ఉంటే మీరు ప్రజలలో తిరగకూడదు. మీరు మాకు ఇచ్చిన మ్యాండేటర్ని గౌరవించి ఎంబడే కౌన్సిల్ని ఏర్పాటు చేసి మా యొక్క గెలుపును మీరు గౌరవించి ప్రజలలో మమ్మల్ని తిరగనిస్తే అభివృద్ధి విషయంలో అందరం కలిసి పనిచేస్తాం. మేము కాదంటలేదే అభివృద్ధి విషయంలో మేము అందరం కలిసి పనిచేస్తాం. కానీ మీ యొక్క ఈ దుష్పరిపాలన అనేది అయితే ఉన్నదో మీరు మానుకోవాలి ఎప్పటికైనా. ప్రస్తుత పాలక మండలి గడువు ఫిబ్రవరి 10 ముగుస్తున్న నేపథ్యంలో ఏ పార్టీకి మెజారిటీ రానందున కొన్ని నెలల పాటు స్పెషల్ ఆఫీసర్ పాలన పెట్టి మళ్లీ ఎన్నికలకు వెళ్లే ఆలోచన కూడా లేకపోలేదని బల్దియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంకా నెల రోజుల సమయం ఉండడంతో బల్దియాలో ఏమి జరుగుతుందోనని ఆసక్తికరంగా మారింది. జిహెచ్ఎంసీ ఎన్నికలు పూర్తయి నెలవుతున్నా కొత్త పాలక మండలి ఏర్పాటు కాకపోవడంతో పూర్తిగా పాతవారితోనే పనులు కనిచేస్తూ కోట్ల రూపాయలు ఇష్టానుసారంగా దోచేసుకుంటున్న పరిస్థితి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కనిపిస్తూ ఉంది. కొత్త సంవత్సరంలోనైనా కొత్త పాలక మండలి కొలువు తీరుతుందా, లేకపోతే స్పెషల్ ఆఫీస్ పాలన వస్తుందో వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. కెమెరాపర్సన్ సంతోష్ సత్యనారాయణ, TV5 హైదరాబాద్.